హలో అందరికి నమస్తే. శివరాత్రి పండుగ మంచిగా జరుపుకున్నారా? మేము కూడా మంచిగా జాతరలు తిరిగి వచ్చినాం, వెంకటేశ్వర గుడికి వచ్చినాం. అట్లనే వెంటనే 15 తారీఖు మన సినిమా వస్తున్నది. షరతులు షర్బత్తులు అన్నట్టు ఈ ఎండాకాలంలో చల్లవాడనికే షరతులు వర్తిస్తాయి. ఏందే ఇది మర్మం ఏంటిది సినిమాది? అస్కరన్న నువ్వు మొదలు పెట్టే. అస్కరన్న పుష్కరాలకు వచ్చినట్టు ఉన్నది. థ్యాంక్ యూ సత్తన్న, ఇంత మంచి బిజీలో కూడా టైం ఇచ్చినావు, వెరీ వెరీ థ్యాంక్ యూ. మంచి సినిమా వేసిన అంతే, మంచి సినిమా, మనకు మంచి నవ్వుకుంటాం, కొద్దిసేపు ఆలోచిస్తాము, కొద్దిసేపు మనకు మనం కనబడతాం. ఇప్పుడు బిత్రిసత్తిని కూడా కనబడతాడు అలా, ఆ క్యారెక్టర్లలో అరే నేనే కదా అని చెప్పేసి కనబడతావు. అదే షరతులు వర్తిస్తాయి. ఇక పేరేంటిది అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు 7కి పోయినా మనకు షరతులు ఉంటాయి కదా. ఒకటి రాస్తారు ఒకటి రాయరు. ఎటు తీసేయంటే మనకు ఇప్పుడు అదే మనిషికి మనిషి కూడా షరతులు. ఇప్పుడు నీ దగ్గర కొంచెం అటు ఇటు అయితే కూడా ఏ అని అంటావు కదా, అట్లా అట్లా పెట్టిన టైటిల్ ముందే చెప్తున్నా చూడు అన్నట్టు. మాకు కూడా ఏమైనా షరతులు పెట్టిందా? మళ్ళా హీరోయిన్తో ఎక్కువ మాట్లాడొద్దు, ఆమెకు నీ భాష అర్థం కాదు. నీకు పెట్టిన షరతులు ఏంటంటే నువ్వు ఎక్కువ మాట్లాడాలని. ఎక్కువ మాట్లాడితే నా సినిమాని ఎక్కువ మంది చూస్తారు. అవును, ఎక్కువ మాట్లాడితే నాది ఒకటి ఆటర్ ప్రూఫ్ ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం అంటే ఇదంతా తడిసిపోతుంది. ఎందుకంటే ఫన్ ఫమ్ షేర్ ఉంది కానీ దానివల్ల లాలాజలం అంతా సగం వెళ్ళిపోతుంది. ఏదొచ్చినా కానీ మనకు అంటే ఏదొచ్చినా కానీ మనకు అది సంబరం అవుతుంది కదన్నా. సంబరం ముందు ఏది ఉన్నా కానీ మనకేం ఇబ్బంది లేదు. అస్కిరణ గురించి మాట్లాడాలంటే అస్కిరాలు జరిపోవు అవి. ఇంకా చైతన్య బాయ్తో నేను ఇది 2వసారా 3వసారి? 2వసారి. ఆ 2వసారి అప్పుడు 20-30 21-30లో కలిసినాం. నీకు ఫెన్లు అనగానే నువ్వే గుర్తొస్తున్నావే. ఇక ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫెన్లి ఫిల్గా లేకనే అంతే. ఇక నీ ఫెన్లికి సొంత ఫెన్లికి కూడా డైరెక్ట్ కరకు చెప్పు, వస్తే షూటింగ్ చేస్తారు, అది కూడా సినిమా లెక్కన అయితే ప్రొడ్యూసర్కి పైసలు కూడా మిగులుతాయి కదా. ఇంకా చెప్పన్నాను, 20కి 30కి ఇప్పటికి తేడా ఏమున్నది? ఒకటే అంటే మా హస్బెండ్ క్యారెక్టర్ వైఫ్ దగ్గర ఇట్లా అదొకటే క్యారెక్టరైజేషన్, భార్యకి భర్తకి మధ్య జరిగే ఇది. ఇందులో చాలా ఉంటాయి, ఒక తల్లికి తండ్రి, తల్లికి కొడుకుకి, అన్నకి తమ్మునికి, అంటే చాలా లేయర్స్ ఉన్నాయి. ఒక సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక బాగానే నూరిపోయింది ఆస్కర్ అన్న, సగటు భారతీయ. నేనేంటి ఇప్పుడు మనకు ఉంటుంది కదా అన్న, ఇప్పుడు మనం అన్నం అవుతాము, తండ్రి అవుతాము, తమ్ముళం అవుతాము, హస్బెండ్ అవుతాము, అట్ ది సేమ్ టైం కొడుకు అవుతాము, అట్లా మల్టీ క్యారెక్టర్లు అవన్నీ పోషించాల్సి వచ్చింది. అంటే సహజంగా మన కుటుంబం మన మన నిత్య జీవితంలో ఉంటాయి కదా పాత్రలు, అవి అన్నీ కలిపి ఇలా కొంచెం కొంచెం కాడ ఒక్కడ రెండు అనుభోగం లేదు కదా. ఇప్పుడు చైతన్యకు అనుభోగం లేదు. అనుభోగం లేదు కానీ అనుభవం ఉంటుంది. అను లేదు కానీ భోగం ఉన్నది. పెళ్ళి గట్ర ఏమన్నా పెళ్లి గట్ర ఏమన్నా అయినా అంటే పెళ్లి కాలేదు కదనండి, గట్రాలు చాలా. ఇప్పుడు మనము అసలు ఫైంట్కి వెళ్ళాలి. ముగ్గురం మొగోళ్ళం ఉన్నాం, పాపం ఒకతే ఉన్నది అడవిలా అట్లాంటా అని మళ్ళీ ఆమెను పాపం అనన్నీకి లేదు. ఎందుకంటే ఎన్ని పాపం పనులు చేస్తుంది తెలుసా అని, ఆమె ఒకటే సైకిల్ మోటార్ వేసుకొని పోతుందంట. ఎక్కడ పోతావు? అంత ధైర్యం ఏంటి నీకు? డిజిల్ మీ తాత వస్తుందా మరి? ఈ మాట తింటే తాత పోతాడు కూడా. నేనే పోసుకొని వెళ్తా. ఎందుకు అట్లా మీ నాయన మొక్కిందా? ముందుగా నీ పేరు చెప్పాలి కదా నా నోట్లకి వెళ్ళి. చెప్పండి. ఇప్పుడు ముందుగా నేను కుర్తి శెట్టితో మాట్లాడినా, తర్వాత మల్ల శెట్టిలల్లో నువ్వే శెట్టి, భూమి శెట్టి, మళ్ళా నవీన్ శెట్టితో కూడా మాట్లాడినా ఇట్లా. అట్లా షెట్టిల్ షెట్టిల్ అంతా కూడి మీరంతా చుట్టాలేనా? ఎట్లా అమ్మంకోలా ఇంకోలా?
అందరిది సైడ్ అందరిది సైడ్ మీరు సంటారు అంత ఎందుకు మరి చెవులు జాగాలంట అనేసుకున్నావు అద్దా దక్కిల అయితే నాకు తెలిసి అంటే నాకు తెలిసి కొన్ని గుర్తుపడతా నేను ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు ఏంది లైఫ్ స్టోఫ్యా ఏంటిదో ఫోటోకు ఫోటో ఎక్కువ లేదు కాబట్టి నో ప్రాబ్లం చెవులు కొంచెం చిన్నగా ఉన్నాయి దీన్ని పెద్దగా చేద్దామంటే మనం ఒక సర్జరీ చేయాలి అంటే సర్జరీ లేకుండా ఇంకేదైనా మార్గం లేదా అంటే ఉంది అదకిల బాట తలిగేసుకోవాలి సో బాట తలిగేసుకుంటే ఎట్లయినా అలా దుకాణాలు ఉంటాయి సెట్టిలు అంటే అలా దుకాణాల మస్తు బాటలు ఉంటాయి అదకిల కాడ నుంచి ఫల్ల బాట దాకుంటాయి జోకి అదే చెడగొట్టి మంచిగా చేసిరు చూడు ఇనుము కలరే ఉన్నాయి మంచిగా సెట్ అయినాయి కాంతార చూసినట్టే ఉన్నది అవి చూస్తుంటే నిజంగా కాన్బైర్ అంటే కూడా అదే కదా అమ్మా ఎన్ని వస్తున్నాయో జోకులు కానీ ఎంత ముద్దుకున్నావు తెలుసా నయనతార నల్లగా అయితే ఎట్లుంటుందో అట్లే ఉన్నది ఇది డస్కీ అంటే నాకు తెలియదు ఇంగ్లీష్ లో బాంబూ బుస్కే మనం డైరీ మిల్క్ అసలు పాయింట్ ఇది డైరీ మిల్క్ చాలా కథనే ఉన్నది అయితే ఒక తీయని వేడుక చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరు లేరు అనుకో అది ఫాల్ట్ టూలో కాదు నువ్వు ఇది ఫాల్ట్ వన్నే కదా ఇది యూట్యూబ్లో కూడా చేతి పట్టుకుంటే ఎట్లా చెప్పు మనోళ్ళు చిత్రకథలు చాలా ఉంటారు వేస్తారు అన్నాను మంచోని అనుకున్నానే ఎడమ చేయితోని కుడి చేయి పట్టుకుంటా కుడి చేయితోని పట్టుకో అన్నా అంటారు ఏం సమానారాధం చెప్తాం చాలా మంది ఉంటారు అందుకే రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ మోర్ ఉన్నది ఎందుకంటే ఇండియా వాంట్స్ టు నో మన గురించి తెలుసుకోవాలని ఉంటుంది మేమిద్దరం ఉన్నాం ఒక తీయని వేడుక చేసుకుందాం అనుకున్నాం కదా ఒక ఏదైనా మంచి జరిగేటప్పుడు తీయని వేడుక చేసుకోవాలి కదా తెచ్చినావు అన్ని ఎలా నాకు ఇయ్యే నేను ఇస్తా నేను ఈడికి వచ్చినాక మతి వచ్చింది ఇలా కోపం వచ్చినప్పుడు చల్లగా కావాలంటే చాక్లెట్ అంట కదా కానీ ఇప్పుడు లేదు చాక్లెట్ తినట్లేదు డైట్ లో ఉన్నాను కదా మనకు అవసరమా చెప్పు ఉన్నామే ఫావు ఫాల్ ఉన్నాము నేను అస్కిరణ చేస్తున్నామంటే ఒక లెక్క ఉన్నది ఓకే ఆడికి చైతన్య అన్న కూడా ఓకే మరీ నువ్వు చేసి ఏం చేద్దాం అనుకున్నావు ఈసారి గాలి దగ్గరికి పోదాం అనుకున్నావు